ఫ్రెండ్స్, అందరికీ జై భీమ్. జ్ఞానంతో వర్ధిల్లుదాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఒక విషయం నేను చెప్పబోతున్నాను. సమాజంలో నేటికి ప్రశ్నించే గొంతులు కొందరు ఉన్నారు ఫ్రెండ్స్. అందులో ఎవరి ధోరణి ఎలా ఉంటుందని చెప్తున్నాను. నేను ఎవరి గురించి నెగటివ్ చెప్పాను, ఎందుకంటే నెగటివ్ చెప్పే వరకే చెప్పాలి. అనవసరంగా నెగటివ్ చెప్తే అది నాకే బాధ అనిపిస్తాను. ఎగ్జాంపుల్, తీన్మార్ మల్లన్న కావచ్చు, చిలక ప్రవీణ్ కావచ్చు, జర్నలిస్ట్ శంకర్ కావచ్చు, తొలి వెలుగు రఘు కావచ్చు, అటు పిఎంఆర్ టీవీ సీఈఓ మహిపాల్ యాదవ్ కావచ్చు, తులసి చంద్ కావచ్చు, టుడేస్ పొలిటిక్స్ అంటే సూరన్న టీవీ సూరనన్న కావచ్చు. అంటే వీళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మాత్రం మళ్ళీ మళ్ళీ మోసపోతారు. కొందరు గ్రూప్లో ఏమంటారంటే, సూరన్న ఎందుకు నువ్వు పదే పదే గ్రూప్లలో ఆ వాట్సాప్ మెసేజ్లు పంపిస్తూ డబ్బులు అడుక్కుంటావు, 100 రూపాయలు పంపు, లేకుంటే అర్జెంట్ అవసరం ఉంది పంపండి, నేను ఈఎంఐ కట్టాలి పంపండి అని అనుకుంటాను కొందరు అంటాను. అయితే నేను చెప్పాలి, నేను చెప్పలేదనుకో మళ్ళీ నన్ను నేనే మోసం చేస్తుంటాయి. వాస్తవానికి ఒక్కసారి మనం పరిశీలిద్దాం. తీన్మార్ మల్లన్న తను రాజకీయ చరిత్ర స్టార్ట్ చేయకముందే, అంటే రాజకీయంగా తను మొదలు పెట్టకముందే, ఒక సోఫాలో కూర్చొని మిత్రులారని ఎన్నికల్లో పోటీ చేస్తాను, నా డబ్బులు ఇవ్వని చెప్పి 5, 10, 100 ఇట్లా అడుక్కొని ఆ ప్రజలు ఆయనకు సాయం చేశారు. అప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ఆయన ఎప్పుడు పోటీ చేసినా ప్రజలారా మద్దతు ఇవ్వాలంటే చాలామంది లక్షల లక్షలు పంపించారు. ఇప్పుడు తను అడగడం మానేశాడు. ఇప్పుడు అడగట్లేదు తను. ఎందుకు అడగట్లేదు ఇప్పుడు అంటే, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ప్రజలందరూ తెలిసిన వ్యక్తి, యూట్యూబ్లో మిలియన్ సబ్స్క్రిప్షన్ అయిన వ్యక్తి, సో తన గొంతుని ప్రజల కొరకు వినిపించే వ్యక్తి. సో ఏదేమైనా ప్రతిపక్షం నుండి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శ చేసేసి పిచ్చి పిచ్చి కూతలు తిట్టేసి బూతులు తిట్టేసి మొత్తానికి కేసీఆర్ గారు ఓడిపోవడంలో తను కూడా ఒక కారణం, మొత్తం తనే కాదు కారణం, చిన్న కారణం తను కూడా. అయితే అలాంటి తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు డబ్బులు అడగడం, ఎందుకంటే నిజమో కావో తెలియదు కానీ ఇప్పుడైతే తీన్మార్ మల్లన్న దగ్గర మాత్రం డబ్బు ఉన్నది, ఎగ్జాక్ట్ ఉన్నది. ఆయన ఇప్పుడు ఓటుకు నోటు ఇచ్చుకుంటూ కూడా ఆయన ఎన్నికలు నిలబడవచ్చు. ఆయన డబ్బులు ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన అడుక్కోడు, ఆయనకు అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న కొంచెం తెలిసిన వ్యక్తి, ప్రజలందరూ తెలిసిన వ్యక్తి, యూట్యూబ్ నుండి కూడా తను ఎర్న్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు తను ఎవరిని నాకు 10 రూపాయలు పంపు, 100 పంపు ఇప్పుడు అడుక్కోరు తను. చాలామంది ఏమంటారంటే, లేదన్న కొందరు మల్లన్న బాగా సెటిల్మెంట్ చేస్తారని అంటారు. ఆయన సెటిల్మెంట్ చేస్తారా చేయడా ఆ విషయం నేను చెప్పాను, కానీ ఆయన మాత్రం డబ్బులు అడగడు. ఇప్పుడు చిలక ప్రవీణ్ ఏం చేస్తారంటే, జస్ట్ గూగుల్ పే అని తన ఛానల్లో కింద అప్పుడప్పుడు మాత్రం పెడతారు తను. తను కూడా వాస్తవానికి ఎవరిని నాకు ఇవ్వాలని అడగడు, అవసరం లేదు అడగాల్సింది. కానీ తను ఒక ఆఫీస్ మెయింటైన్ చేసుకుంటూ తన యొక్క శైలిని విప్పుతున్నాడు. తన గలం, తన వ్యాధ, తన బాధ మొత్తం ఒకటే, తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ వాళ్ళు రెడ్లు, వెలమలు రెడ్లు వీళ్ళు ఉండకూడదు, మొత్తం దొరలు ఉండకూడదు, సామాన్య ప్రజలే చట్టసభలో వెళ్ళాలి అని చెప్పుకుంటూ తను కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్తూ కేసీఆర్ గారే ఉండాలి అని ఒక ఆ కోణంలో తను ప్రశ్నించే వ్యక్తి. అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే చాలా డేంజర్, బండి సంజయ్ వీళ్ళకంటే డేంజర్ అని చెప్పుకుంటూ ఆయన ఏమంటారంటే, వీళ్ళు ఎవరు కాదు, కేసీఆరే వీళ్ళకంటే బెస్ట్ అని చెప్పుకుంటూ చిలక ప్రవీణ్ గారు ముందుకు అడుగు వేస్తుంటారు. ఇకపోతే తొలి వెలుగు రఘు, ఈయన కొంచెం బీజేపీ ట్రాప్లో పడుకుంటూ, అటు కొన్ని రోజులు కాంగ్రెస్ ట్రాప్లో పడుకుంటూ తన గలాన్ని తను విప్పుకుంటూ ఉండాలి. తనకు బ్యాక్ బోన్ సపోర్ట్గా తీన్మార్ మల్లన్న ఉన్నాడు. ఆయన తొలి వెలుగు రఘులు, ఆయన తొలి వెలుగు ఛానల్లో పనిచేసేటప్పుడు ఆయన ఏదో కొన్ని కారణాల్లో బయటకు తీస్తే అప్పుడు మల్లన్న గారే దగ్గర నుండి చేర్పించుకొని 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చినట్టు, మల్లన్న ఆయన గురించి చెప్తే 1 రోజులో ఆయనకు 200,000 సబ్స్క్రిప్షన్ పెరిగినట్లు, ఇదంతా మనం దగ్గరుండి చూసాం ఛానల్లో. ఏదేమైనప్పటికీ తొలి వెలుగు రఘు ప్లస్ తీన్మార్ మల్లన్న వీరందరూ ఒకే కోవకు చెందిన వాళ్ళు. సో ఇక మహిపాల్ యాదవ్, ఆయన ఓయూ యంగ్ అండ్ డైనమిక్ జర్నలిస్ట్, ఆయన ఏ పార్టీ జెండా మోసినాడు కాదు, ఏ పార్టీకి దండ వేసినాడు కాదు. మొత్తానికైతే కేసీఆర్ని బొంద పెట్టడంలో ఆయన పాత్ర మల్లన్న కంటే ఎక్కువ ఉంది. ఇట్స్ అంటే సమస్యల్ని తన గొంతులో నుండి సమస్యలు వినిపిస్తాడు, ప్రజల గొంతు తను వింటాడు, వాళ్ళతో ఏకీభవిస్తాడు, మొత్తానికి ఆయన ప్రజల పక్షంగా పోరాటం చేస్తాడు. ఇంకా తీన్మార్ మల్లన్న పీఏగా పనిచేసిన తిరుపతి టీవీ ఉన్నాడు, ఆయన కూడా అట్లనే పనిచేస్తాడు. తులసి చందు, ఆయన ఈ ప్రపంచంలో జరుగుతున్న కొంత వింత వింత అయిన మ్యాటర్స్ కావచ్చు, ఎవరికి తెలియని విషయాలు కావచ్చు, అవన్నీ తను ఆమె బయట పెట్టుకుంటూ వెళ్తుంది. మరి వీళ్ళందరూ ఎవరు డబ్బులు అడుక్కోరు, సూరన్న నువ్వే ఎందుకు డబ్బులు అడుక్కుంటుంటే ఒకటి రీజన్ ఉంది నాకు, నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నా,
నేను ఎవరిని ఏ రాజకీయ నాయకుడి కింద మోచేతి నీళ్ళు తాగట్లే. నా ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్న ఛానల్ కాబట్టి నాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేను కెమెరా కొన్నాను, స్టాండ్స్ కొన్నాను, ఇలాంటి స్పీకర్స్ కొనుక్కున్నాను, ఎవ్రీ మంత్ కట్టాలి కాబట్టి మీరు దయచేసి నాకు ఇవ్వండి అని అడుగుతున్నా. నేను ఏదన్నా పార్టీకి జో కొడితే నాకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు మళ్ళా లేక నేను బీజేపీకి జో కొట్టాను నాకు డబ్బులు వస్తాయి, లేదా ఇప్పుడు కాంగ్రెస్కి జో కొడతాను నేను కాంగ్రెస్కి జో కొట్టిన నా డబ్బులు వస్తాయి. ఇప్పుడు చిలక ప్రవీణ్ కేవలం బీఆర్ఎస్ పార్టీ అదే అంటే కాంగ్రెస్ పార్టీని బీజేపీని విమర్శించుకుంటూ బీఆర్ఎస్ పార్టీని కొంచెం పైకి లేపుకుంటూ పోతాడు. ఆయనకు అంత ఇబ్బందులు ఉండవు డబ్బులతోని. ప్లస్ ఆయనతో మాట్లాడే ఆయన ఏమంటే నాకు కూడా ఎవరు ఇవ్వరు తమ్ముడు అంటారు. అయితే ఆయన విమర్శ చేయట్లే కానీ చెప్తున్నాను లాజిక్ అక్కడ. ఇప్పుడు తొలివేలు రాకు కూడా సబ్స్క్రిప్షన్ చాలా ఉన్నాయి. ఆయన యూట్యూబ్ నుండి తెలిసిన వ్యక్తి, ఆయన డబ్బులు వస్తాయి. నేను ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నా, నేను ఒక పుస్తకం పట్టుకొని ప్రచారం చేశా, గ్రామ స్థాయిలో క్యాడర్ని డెవలప్ చేసుకుంటూ వచ్చా, అమ్ముడు పోవద్దు ఓటు నమ్ముకోకండి మన కూడు మన గూడు మన గుడ్డ దోచుకుంటున్నది ఎవరని చెప్పా. సో నా డబ్బులు, నా స్పాన్సర్ చేసిన డబ్బులు, నా పుస్తకాలు ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆ డబ్బులు వచ్చే డబ్బులతోని ఇవి కొన్ని ఈఎంఐలో కొనుక్కొని దాన్ని నేను భరిస్తున్నా కాబట్టి దయచేసి నా డబ్బులు అని నేను అడుక్కుంటున్నా తప్ప ఎవరి మీద వ్యతిరేకం కాదు, నేను ఎవరికి అనుకూలం కాదు. ప్రతిరోజు జరుగుతున్న సమస్యలను నేను ప్రశ్నిస్తూ వెళ్తా. ఒకే పార్టీ జెండా ఒకే పార్టీకి కనుక నేను బయట అయితే మిగతా పార్టీ డబ్బులు ఇస్తాయి, కానీ ఆ రకం కాదు, అన్ని పార్టీలు నేను ప్రశ్నిస్తా. అందుకే నాకు డబ్బులు ఇచ్చేవారు కావచ్చు, నాలాగా ఎవరైతే సమాజానికి అనుకూలంగా ఉంటారో వాళ్ళే నాకు ఇస్తారు 10, 100, 1000 ఇట్లా ఇస్తే ఆ డబ్బులతో నేను మెయింటైన్ చేస్తుంది తప్ప ఏవో ఒకరి కింద నీళ్ళ ఒకరికి మోసే నీళ్ళ కన్నా నీ గురించి హైలైట్ చేస్తే డబ్బులు అంటే అట్లా అడగను, నాకు అట్లా మనసు ఒప్పదు. అట్లా వాళ్ళు అట్లా యూట్యూబ్ నుండి సంపాదిస్తారు. సో నేను ఇట్లా సంపాదించుకుని నా గలాన్ని నేను ముందుకు అడిగిస్తున్నాను. అంతే తప్ప వాళ్ళని విమర్శ చేయాలని కాదు, అలాగే నన్ను నేను ఏదో చీప్ తీసినట్టు కాదు. నన్ను ఎవరన్నా ఏమనుకో, సూరన్న ఎప్పటి డబ్బులు అడుగుంటాడు, సూరన్న అంతే వాట్సాప్లో షేర్ చేసుకుంటాడు, ఎవ్వరు ఏమని అనుకోని, ఒకటి మాత్రం వాస్తవం, నిజాన్ని నిర్భయంగా చెప్పే లక్ష్యం నాకుంది. నేను జర్నలిజం చదివిన జర్నలిస్ట్ని కాబట్టి నేను వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పే లక్ష్యం నాకుంది కాబట్టి డైలీ జరుగుతున్న విషయాన్ని నేను అదే విధంగా పంచుకుంటాను. అంతే తప్ప ఒకరి కింద మాత్రం బానిసగా పనిచేయను. జై భీం, జై హింద్.